జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో అసలు మనం దారుణాటి దారుణమైన సంఘటనలు మరి మహిళలకు సంబంధించి చిన్నపిల్లలకు సంబంధించి ఒకటి కూడా చూడలేదు. ఏదైనా ఒకటి రెండు చాలా చాలా చిన్నవి జరిగిన 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ మీడియా అండ్ మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, ప్రస్తుత హోంమినిస్టర్గా ఉన్నటువంటి వంగాలపూడి అనిత గారు ఏ స్థాయిలో అంటే అసలు మనం డిఫైన్ చేయలేము. మేము అధికారంలోకి వస్తే అని చెప్పి వీళ్ళు పలికిన ప్రగల్భాలు, సరే అధికారంలోకి వచ్చారు, ఆ ప్రగల్భాలు ఏమయ్యాయి మేడం సార్, ఏమయ్యాయి ఆ ప్రగల్భాలు? వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆడవాళ్ళ మీద అసలు దుర్మార్గాలు, దారుణాలు యథేచ్ఛగా సాగుతూ ఉన్నాయి. అన్నీ ఓపెనే కదా, ఏమంటారు వాళ్ళ మీడియా లాగా గింత ఉంటే గింత ప్రచారం చేసేది ఏం లేదు కదా, ఏమీ లేకున్నా సినిమా స్క్రిప్ట్ రైటర్లను స్టూడియోలో పెట్టుకుని ప్రచారం చేసేది ఏం లేదు కదా. చీరాలలో ఒక ఆమె కాలకృత్యం తీసుకుని ఎక్కడికి బయటకు వెళ్ళిపోయింది అనుకుంటే రేప్ చేసి చంపేశారు. విజయవాడలో ప్రేమ పేరుతో ఉన్మాది అమ్మాయి ముందే వాళ్ళ నాన్నను పొడిచి చంపేశారు. ఇవన్నీ జరుగుతున్నవే కదా. విశాఖపట్నం దగ్గర భర్త అత్తమామలు ఇట్లా బంతి పిసుకుని నోరు పోసి నోట్లో విషం పోసి చంపేశారు. తాజాగా అనకాపల్లి జిల్లా కొప్పుగుండుపాలెం అక్కడ సురేష్ అనే ఒకడట 9వ తరగతి అమ్మాయిని, చిన్నపిల్లలరా, 9వ తరగతి అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించి చివరికి పొడిచి చంపేశారు. అసలు ఆ పడుక చూస్తూ ఉంటే ఒళ్ళు గగులు పడుస్తున్నాయి. తనను చూస్తూ ఉంటే చంపేసిన తర్వాత అంత దారుణంగా పొడిచి చంపేశారు. ఏం జరుగుతుంది? ఎవరు బాధ్యత వహించాలి? ఎవరు వీటిని కంట్రోల్ చేయాలి? రాజకీయ పార్టీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి ఒడిచి కొట్టి చంపి వాళ్ళ మీద పెట్టిన దృష్టి వీళ్ళ మీద పెట్టారా? ఇలా కాపాడాలని తెలియదా? 4 పెత్తందెబ్బలు వేసి ఆయన ఎక్కడికి పోయిండు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎక్కడికి పోయిండు? ఇప్పుడు ఏం నోరు తీసి స్పందించరు? ఎందుకు మాట్లాడారు? ఇంతకుముందు పెద్ద పెద్ద పొడుగు మాట్లాడారు. అమ్మాయిల వైపు కన్నెత్తి చూడాలంటే అన్నారే, కన్నెత్తి కాదు కత్తెత్తి పొడుతున్నారు. కన్నెత్తి చూడగాదు పక్కన పెట్టండి, కత్తెత్తి పొడుతున్నారు. అమ్మాయిలను, అమ్మాయి నాన్నలను కానీ పొడిచి చంపేస్తున్నారు. ఏం బాధ్యత లేదా? ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వరు, స్పందించరు. మేము ఈ స్పందన ఏంటి? డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, సంబంధం లేదంటే కుదరదు కదా, లేదంటే మరి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ప్రతిపక్షంలో ఉండండి, అప్పుడు ఏమైనా ప్రశ్నించడానికి ఏమైనా తెలుస్తుందేమో. లేకపోతే మొత్తం ఒక డైరీలో రాసుకొని పెట్టుకోండి. ఈ మీ అధికారం పోయిన తర్వాత ఎప్పుడన్నా అప్పుడు ఏమైనా ప్రశ్నించడానికి సాధ్యపడుతుందేమో. అవును, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతారు, ఎందుకు అడగరు? ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు కదా, ఉప ముఖ్యమంత్రి కదా, ఇంతకుముందు ఇటువంటి వాటి మీద చాలా మాటలు మాట్లాడి ఉన్నారు కదా, ఆయన్ని అడుగుతారు. మరి తప్పించుకుంటామంటే కుదరదు కదా. అవును, మంగళపూడి అనిత గారిని అడుగుతారు, హోమ్ మినిస్టర్ గారు. మేడం ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడారు? ఇప్పుడు ఒక మహిళా హోంమంత్రి ఏం చర్యలు తీసుకుంటారు? దిశ లాంటి వాటిని చించేసి తగలబెట్టారే, మీరు అంతకుమించి మంచిది ఏదో చట్టం తీసుకురండి మేడం, తీసుకురండి. ఏం దారుణాలు చూడలేకపోతున్నాం? పిల్లల్ని, చిన్నపిల్లల్ని చంపేస్తున్నారు, ప్రేమ పేరుతో వాళ్ళ తండ్రులను పొడిచి చంపుతున్నారు, రేపు చంపుతారు. ఏం చేద్దంతా ఇంత ఉన్మాదులు పెరిగిపోతూ ఉంటే పట్టమని 4 రోజులు తిరగలేదు, ఇన్ని సంఘటనలు ఏంటి?